హలో ఎవరివన్, వెల్కమ్ టు బీవీఆర్ రియల్ అండ్ మార్కెటింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అండి. కంప్లీట్గా చూసిన తర్వాతే మాకైతే కాల్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఈ ప్రాపర్టీ యొక్క జీపీఎస్ లొకేషన్ యాజ్ వెల్ ఫిజికల్గా వెంచరు అండ్ ఏరియా వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వైజ్ మనం చూసుకుంటే హైదరాబాద్ మనం కోంపల్లి, నియర్ బై కోంపల్లి ఉన్నామండి. నియర్ బై కోంపల్లి, కోంపల్లి మీకు కొంపల్లి బ్రిడ్జ్ ఇది మీకు తెలిసిందే, నాగపూర్ హైవే కోంపల్లి. కొంపల్లి దాటిన వెంటే మనకి ఇది వచ్చేసి ఇదంతా అపర్ణ అండ్ కొంపల్లి రైల్వే బ్రిడ్జ్ అంటారు దీన్ని. సో మనకి కోంపల్లి రైల్వే బ్రిడ్జ్కి బ్రిడ్జి నుంచి మనము రైట్ సైడ్ రావాలండి. సో మనకి ఇదంతా కొంపల్లి రైల్వే బ్రిడ్జ్. సో ఇదంతా కొంపల్లి రైల్వే బ్రిడ్జ్. కొంపల్లి రైల్వే బ్రిడ్జ్ దాటిన వెంటనే మనకి జస్ట్ ఇమ్మీడియట్గా రైట్ యూటర్న్ ఉంటుందండి. ఈ రూట్ రావాలి. ఈ రూట్ వచ్చేసి మనకి దేవరాయంజల్ పోతుందండి. ఈ రూటు జస్ట్ మనకి ఇక్కడ నుంచి నేను చూస్తున్నాను, మీకు మెజర్మెంట్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనము ఇదంతా జయదర్శిని వెంచర్లోకి వెళ్ళిపోతాం. ఇదంతా వచ్చేసి మీరు చూస్తే ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఇదంతా జయదర్శిని వెంచర్లోకి వెళ్తాం. బట్ ఈ స్ట్రైట్ వెళ్ళకుండా మనం జస్ట్ ఒక 200 మీటర్స్ వచ్చిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటామండి. సో జస్ట్ ఇలా ముందుకు వెళ్ళిపోతే మనకి ఇదంతా వచ్చేసి లిటరింగ్ ల్యాండ్. ఇదంతా లిటరింగ్ ల్యాండ్ వెంచరు. సో అలాగే మనం కొంచెం ముందుకు వస్తే మనకి జేబీ గంగస్థాన్ అని ఒక వెంచర్ ఉందండి. ఎగ్జాక్ట్గా సో ఇదంతా వెంచర్ యొక్క పొజిషన్ ఇది. సో ఇదంతా వెంచర్ అండి. జీపీఎస్ వైజ్ వెంచర్ యొక్క పొజిషన్ అరౌండ్ దీంట్లో ఒక 140 ప్లాట్స్ వరకు ఉన్నాయి. ఇది హెచ్ఎండిఏ కంప్లీట్లీ డెవలప్డ్ వెంచరు. అరౌండ్ టోటల్ వెంచర్ వచ్చేసి 15 ఎకరాస్, మోర్ దెన్ 15 ఎకరాస్ వరకు అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హకీంపేట ఎయిర్పోర్ట్ ఉందండి. హకీంపేట ఎయిర్పోర్ట్ ఉంది మనకి. జస్ట్ మనకి నాగపూర్ హైవే నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు, ఇవన్నీ గూడెమ్స్ లాగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఇవన్నీ వచ్చేసి వేర్ హౌసెస్ అండి. మీకు తెలిసిందే గుండ్లపోచంపల్లి, కోంపల్లి, అయోధ్య సర్కిల్, తర్వాత దేవరాంజలు, ఈ లొకేషన్ అంతా వేర్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి మనకి. అంటే స్టోరేజ్ కంపెనీస్కి సంబంధించిన స్టోరేజ్ ఐటమ్స్ ఇక్కడ మనకి. ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ వేర్ హౌసెస్ వల్ల. సో ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ ఎనీ పొల్యూషన్ ఆర్ సంథింగ్ అండి. సో జస్ట్ వేర్ హౌసెస్, స్టోరేజ్ ప్లేసెస్, మనకి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. సో మనకి ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ జేబీ గంగస్థాన్ అనే ఈ వెంచర్లో వచ్చేసి మనకి కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్ వచ్చినాయండి. సో ఒక్కసారి మనం ఫిజికల్గా వెళ్ళి సో మనం ఒక్కసారి వీడియో చూద్దాం. సో మీకు జీపీఎస్ వైజ్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. జీపీఎస్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ రూట్ వచ్చేసి మనకి, సో మనకి ఏదైతే కోంపల్లి బ్రిడ్జి మనం దిగిన తర్వాత దేవరాంజల్ వెళ్తుందో, సో దేవరాంజల్ లే రూట్ ఇది 100 ఫీట్ రోడ్ అండి ప్రపోజ్డ్. సో ఇదైతే మనకి ఈ 100 ఫీట్ రోడ్కే ఉంటుంది వెంచర్ ఎంట్రన్స్. సో ఒకసారి మనం వెంచర్లోకి ఎంటర్ అయితే ఇదంతా వచ్చేసి మనకి అప్రోచ్ రోడ్. వచ్చేసి ఇదంతా అప్రోచ్ రోడ్ అండి. సో ఇది పెద్ద రోడ్డు, 60 ఫీట్ రోడ్డు అప్రోచ్ రోడ్డు. మనం ఇదంతా కమాను మనం చూస్తే అంతా. సో మీరు కనుక గమనిస్తే వెంచర్ వచ్చేసి కంప్లీట్లీ సో వెల్ డెవలప్డ్ వెంచర్ అండి. సో మీకు ఆల్ హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం అదర్ దెన్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ప్రివిజన్ అయితే ఇచ్చున్నారు, ల్యాండ్ ప్రొవిజన్. ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయండి. ఇట్స్ అ ఫైనల్ అప్రూవ్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్. సో మీకు దీంట్లో పర్మిషన్స్ కూడా ఆల్రెడీ G+2 కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఒక 2-3 హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి దీంట్లో. సో రెడీ టు కన్స్ట్రక్ట్ అని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్ట్ చేసుకొని మనం ఉండొచ్చు. జస్ట్ కోంపల్లి రైల్వే బ్రిడ్జ్ నుంచి 2 కిలోమీటర్స్, కోంపల్లి నుంచి అయితే మనకి ఎగ్జాక్ట్గా కొంపల్లి నుంచి అయితే మనకి జస్ట్ మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మనకి లొకేషన్ వైజ్ అయితే ఇట్స్ వెరీ గుడ్ లొకేషన్ అండి. నాన్ పొల్యూటెడ్ ఏరియా అండ్ మీకు హైవే నుంచి కూడా 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకి కంపేర్ టు మనకి అదర్ లొకేషన్స్, ఇప్పుడు మేడ్చల్ కానీ అలాంటి లొకేషన్స్లో చూస్తే మీకు ప్రైసెస్ అక్కడ కూడా మనకి 35,000-40,000 ప్లస్ కూడా నడుస్తున్నాయి. సో కంపారిటివ్లీ మనకి మేడ్చల్ అంటే మీకు తెలిసింది, ఇక్కడ నుంచి మనకి కొంపల్లి బ్రిడ్జ్ నుంచి అట్లీస్ట్ మనకి 8 to 10 కిలోమీటర్స్ వరకు వస్తుంది. మనం ఆ వెంచర్స్తో కంపేర్ చేసుకున్న ప్రైస్ వైజ్ కానీ లొకేషన్ వైజ్ కానీ ఇట్స్ అ బెస్ట్ వెంచర్ అండి. సో మనం తీసుకొని ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వెంచర్లో మీకు ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయండి. సిసి రోడ్స్, అండర్గ్రౌండ్ పవరు, డ్రైనేజు, వాటర్ లైన్స్, స్ట్రీట్ లైట్సు, మీకు ఆల్ థింగ్స్ ఈజ్ కంప్లీటెడ్. మీకు ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంది మనం చూడొచ్చు ఇదంతా. సో జేబీ గంగస్థాన్ వెంచర్ నేమ్ అండ్ మోర్ ఎవర్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంటుందండి ఈ లొకేషన్లో.
మనం కనుక చూస్తే. సో అయితే మనకి ఈ వెంచర్లో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, మనకి రీసేల్కి ఉన్నాయి. సో అంతేకాకుండా ఈ సరౌండింగ్లో మనం అన్ని వెంచర్స్లో కూడా మనము గుండ్లపొచ్చంపల్లి కానీ, అయోధ్య సర్కిల్, మేడ్చల్, ఈ సరౌండింగ్లో అన్ని లొకేషన్స్లో కూడా మనము రీసేల్ ప్లాట్స్ అనేవి చేస్తున్నాము కంప్లీట్గా. మనకి సిటీ సరౌండింగ్లో ప్రజెంటు మనకు ఉన్న సిటీలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాస్ రెండండి. నార్త్ జోన్లో కొంపల్లి ఒకటి, అండ్ వెస్ట్ జోన్లో వచ్చేసి మీకు పడంచెరువు, శంకరపల్లి రోడ్డు కానీ, తర్వాత కృష్ణారెడ్డిపేట కానీ, ఇందిరేశము, ఈ లొకేషన్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి ప్రైసెస్ పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ. అండ్ అటువంటి వాటిలో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ విత్ ఇన్ రింగ్ రోడ్డు. సో మనకి సో చూసారు కదండి, ఇదైతే మనకి జేబీ గంగస్థాన్ హెచ్ఎండిఏ వెంచర్, అరౌండ్ మోర్ దెన్ 15 acres వెంచర్. ఇట్ ఈస్ ఇన్ నియర్ బై కొంపల్లి, దేవర్యాంజల్ రోడ్, 100 feet రోడ్కు ఉంటుంది. సో ఆల్ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇట్ ఈస్, ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా నడుస్తున్నాయి మీరు చూడవచ్చు ఇక్కడ. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్ కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు మాకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ప్రైస్ డీటెయిల్స్, అవైలబుల్ ప్లాట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరైతే చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ.